మహాభారతంలో రాయబారంలో ఒక పద్యం ఉంటుంది, అలుగుటయే ఎరుంగని ధర్మజుడు అలింగిన నాడు అని. అంటే అలగటము ఆగ్రహించడం తెలియనటువంటి ధర్మరాజు ఆగ్రహిస్తే మీరు నాశనం అయిపోతారంటూ కౌరవులు హెచ్చరిస్తారు. ఇప్పుడు అట్లాగే చంద్రబాబు గారు అలగటమే ఎరగనటువంటి చంద్రబాబు గారు ఆగ్రహంతో ఊగిపోయారు, తీవ్రస్థాయిలు విరుచుకుపడ్డారు అధికారుల మీద. ఏదైతే చిట్ట చివరి వరకు నీళ్లు ఉన్నటువంటి చిట్ట చివరికి వెళ్ళట్లేదు అని, అలాగే నిన్న వెళ్ళినప్పుడు కూడా అనేక మంది మంచినీళ్ళు అందలేదనినో లేకపోతే పాలు లేవు మందులు లేవు పట్టించుకునే వాళ్ళు లేరని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ మొత్తానికి ఫెయిల్యూర్కి కారణమైనటువంటి అధికారుల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదు, మీకు చేత కాకపోతే తప్పుకోండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళందరినీ తక్షణం ఏం చేయాలో చూస్తానని చెప్పారు. చిట్ట చివరి దాకా అంటే ఇప్పుడు ప్రస్తుతం మొన్న వరదొచ్చిన రోజున ఆయన శనివారం సాయంత్రం కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నారు. ఆ రోజు నుండి శని ఆది సోమ మంగళ బుధ 4 రోజుల నుంచి 5వ రోజుకి వచ్చింది. చంద్రబాబు గారు అక్కడే మకాం వేసి అందరికీ సాయం అందాకే ఇంటికి వెళ్తాను, అప్పటిదాకా వెళ్ళే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.